మారుతూనే ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరే పార్టీలో ఉంటారు, ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న మీ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ గారు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. బట్ పార్టీలో కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, 14 పైన సీట్లు గెలుచుకుంటాము అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎందుకు బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు మాట్లాడుతున్న ఒకే ఒక వ్యక్తి గోమాయి శ్రీనివాస్ అని చెప్పేసి, అది పెద్దపల్లి ఇదివరకు ఆయన పోటీ చేసినారు, నాకు బాగా తెలిసిన వ్యక్తి, నా మిత్రుడు కూడా. పెద్దపల్లి పార్లమెంట్ సీటుకు ప్రాపర్ అభ్యర్థి అయితే లేడు ఒకటి, అంటే వాస్తవం జరిగిన పరిణామాలు బట్టి ఆలోచించితే డెప్త్కి వెళ్తే అక్కడ పార్లమెంట్కు ప్రాపర్ అభ్యర్థి లేడు. డబ్బులు ఖర్చు పెట్టుకునే విషయంలో కానీ లేదంటే కనుక కమ్యూనిటీ బేస్ అక్కడ నేత కానీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన వెళ్ళాడు. మేబీ ఆయన టికెట్ ఆశిస్తారు కావచ్చు. కాకపోతే ఒకటి వాస్తవంగా మనం మాట్లాడుకుంటా ఉంటే, ఎన్నికలకు ముందు పార్టీలు మారడము, కొత్త చేరికలు మాత్రం కరెక్ట్ కాదు. మన బ్రదర్ మాట్లాడుతున్నట్టు కూడా ఆయన మాటలు కూడా తడబడతా ఉన్నది. సరే, మాట్లాడాలి కాబట్టి మీది మాట్లాడుతూ ఉన్నారు, కానీ మనసాక్షిని అడిగితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. అది అంటే ఈవెన్ మా పార్టీలో కొత్త వాళ్ళు వచ్చినా, బీజేపీలో ఇంకెవరైనా పోయినా, లేకపోతే పార్టీని వీడవడము వాళ్ళకు వ్యక్తిగత ఒక డెసిషన్స్, ఏది బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోవడం. కానీ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ మా పార్టీలో కానీ వ్యతిరేక పార్టీలో కానీ కొత్త చేరికలు ఎన్నికలకు ముందు తీసుకొని రావడం వల్ల పార్టీ మీరు ఇదివరకు అన్నట్టుగా సీనియర్ లీడర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అది ఖచ్చితంగా ఎవరైతే టికెట్ ఆస్పైర్ చేసుకుంటా పార్టీకి కట్టుబడి ఏళ్ళ తరబడి పనిచేసుకుంటూ ఉండేటోళ్ళకి మాత్రం అది ఒక పెద్ద దెబ్బే అంటే తీరని మచ్చా. దీనివల్ల విశ్వాసం కోల్పోతారు నాయకులు కానీ కార్యకర్తలే కానీ, పార్టీల పట్ల విశ్వాసం కోల్పోతారు. అండ్ ఎవరు కూడా పార్టీకి కట్టుబడి పని అయితే చేయరు. అంటే ఇంకా ఎన్నికలు ఎట్లయిపోయినాయంటే ఒక ఓట్లు వచ్చినాయంటే అది ఒక నోట్ల పండుగ లెక్క అయిపోతా ఉన్నది. ఓట్లు వస్తున్నాయంటే అది ఒక నోట్ల పండుగ. ఖచ్చితంగా నోట్లు వస్తాయి, అన్ని పార్టీల నుంచి పబ్లిక్ కూడా ఓట్లు తీసు ఓట్లు ఎన్నికని నోట్లు తీసుకోవడం, నోట్లు తీసుకుని సరే వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి వచ్చేటోన్నేమో పార్టీలు వద్దనే ఒకటి ఇది మనం ఆలోచించాలి. పేటలు కూడా సిగ్మాలి పోతున్నారంటే ఉన్నన్ని రోజులు పార్టీలలో పవర్లు ఉన్నన్ని రోజులు పవర్ ఎంజాయ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే టికెట్లు రావనుకున్న తరుణంలో, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అది పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు, నలుగురు ఐదుగురు ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒకరు పని చేసుకున్నోడు ఉన్న తర్వాత కూడా కొత్తోళ్ళను తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకునే సమయంలో టికెట్ రాదు అనే ఒక డౌట్తో ఉన్న తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు పార్టీ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ఈ పెద్దపల్లి అభ్యర్థి ఎవరైతే గోమాస శ్రీనివాస్ గారు పోయినారో ఆయన కూడా ఇదివరకు పోటీ చేసినారు, ఓడిపోయిండు. ఆయన మీద ఒక బలమైన ఒక అభ్యర్థిని తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆయనను పక్కన పెట్టేసి ఇంకొక అభ్యర్థి వస్తాడా అనేసి ఒక ఆలోచనతోనే సరే ముందు ఇంకొకటి ఎవరు పోకుండా ఈయన వయసు ఒక కమిట్మెంట్తో పోయి ఉంటాడు. అదేవిధంగా ఈ సయ్యద్ రెడ్డి మల్లి కానీ లేకపోతే జి నగేష్ కానీ లేకపోతే వీళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు టికెట్లు రావు అని ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వస్తుందో బీజేపీలో ఇప్పుడు అభ్యర్థులు లేరు. వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బీజేపీ మాట్లాడేది అంటే మన బ్రదర్ మాట్లాడినట్టుగా 370 నుంచి 400 సీట్లు వస్తాయని. అంటే ఈ 370 నుంచి 400 సీట్లు వాళ్ళ అభ్యర్థులను బేస్ చేసుకుని మాట్లాడుతున్నారా, పార్టీలను బేస్ చేసుకుని మాట్లాడుతున్నారా? ఒకవేళ వాళ్ళ అభ్యర్థులు నిజంగానే బలంగా ఉండి పార్టీ పటిష్టంగా ఉంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకు పార్టీలలో చేర్చుకొని టికెట్లు ఇచ్చుకుంటా మేము గెలుస్తాము అని చెప్పేసి మాట్లాడడం మాత్రం అది సరికాదు, సబబు కాదన్నది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థులు బలంగా ఉన్నప్పుడే ఈ 370 400 లేకపోతే ఇంకేమైనా నంబర్లు పెరుగుతాయో ఏంటిదన్నది వాళ్ళు నిర్ధారించుకోవాలి, నిర్ధారించుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ కొత్త వాళ్ళని తీసుకొని ఎప్పుడైతే వీళ్ళు నంబర్లు ఇప్పుడు వాళ్ళ కాడ అభ్యర్థులు బలంగా ఉన్నారనే తర్వాత ఇంకో పక్క పార్టీలకు వెళ్ళి తీసుకుపోయి చాలా టికెట్లు ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది. దీన్ని బట్టి ఏమై అర్థమవుతుందంటే బీజేపీ దేశవ్యాప్తంగా మన మోర్ పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఓట్ బ్యాంక్ అయితే బీజేపీకి లేదు, అదొకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మన డిబేట్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరినారంటే ఒకటి మనం ఆలోచించాలి, రేవంత్ రెడ్డి దెబ్బకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాయకులందరికీ అయితే, ఇది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఈ దెబ్బకి ఖచ్చితంగా బీఆర్ఎస్ టోటల్గా స్మాష్ అయిపోయిందని మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి నిదర్శనం ఈరోజు పార్టీలు మారడం, పార్టీలకు వెళ్ళి ఇతర ఇతర పార్టీలకు పోవడము, బీఆర్ఎస్ పార్టీని వదిలేయడం. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలించిన పాలన ప్రజలు తీర్పు ఇచ్చినారు, ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మనం అనుకుంటున్నాం మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఒక నేషనల్ పార్టీ కిందనే ఎమర్జ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. స్టిల్ వీఆర్ ఇన్ ద మూడ్ ఆఫ్
స్టేట్ పార్టీ మూడులోనే ఉన్నాం. ఈ స్టేట్ పార్టీలల్లో ఒక లీడర్ని బేస్ చేసుకొని రాష్ట్రం నడుస్తుంది, పార్టీ నడుస్తుంది. ఆ ఒక్క లీడర్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత ఆయనకు సపోర్ట్ చేయడానికి కానీ ఆయనను బలపరచడానికి కానీ ప్రాపర్ స్ట్రెంగ్త్ అయితే కార్యకర్తలు కానీ లీడర్స్లలో అయితే ఉండదు. అదే నేషనల్ పార్టీస్లలో ఏమవుతుందంటే ఒక్కరు లీడర్ని బేస్ అయ్యే పార్టీ నడవది, ఇక్కడ తప్పితే హైకమాండ్ ఢిల్లీ ఈ కథాకారుని మనకు తెలిసినాయి. సో అట్లా పార్టీలలో బలం చేకూరుతుంది. కానీ ఇక్కడికి ఏమైందంటే వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటంటే కేసీఆర్ ఎప్పుడైతే ఓడిపోయినాడో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత విశ్వాసం కోల్పోయినారు. అంటే ఖచ్చితంగా మనకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది ఈ పార్టీలు అనే దానికి విశ్వాసం కోల్పోయినారు. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు కొత్త కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే పార్టీలో బలంగా ఉన్నవాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10-15 మంది ఎమ్మెల్యేలు అంటే వార్త కథనాలను మనం చూస్తున్నాం, 10-15 మంది కూడా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారని వార్త కథనాలు వస్తూ ఉన్నాయి. సో గత ప్రభుత్వంలో ఏదైతే గిఫ్ట్ ఇచ్చినాడో అంటే కేసీఆర్ ఏదైతే మాకు గిఫ్ట్ ఇచ్చినాడో దాన్ని రిటర్న్ గిఫ్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అంటే ఎవరి రుణములో ఉండే నైజం కాంగ్రెస్ పార్టీది కాదు. సో కాబట్టి ఆయన రుణం తీర్చుకునే వడ్డీతో సహా చెల్లించుకునే ప్రయత్నం మరి మా అధినాయకత్వం చేస్తున్నారేమో కొద్ది రోజులు అయితే తెలుస్తుంది. సో కాబట్టి మేము కూడా రిటర్న్ గిఫ్ట్కు రుణం తీర్చుకునే ప్రాసెస్లో మేబీ కాంగ్రెస్ పార్టీని అధినాయకత్వం ఉండుంటుంది, నేను దాని గురించి చెప్పలేను. కాకపోతే అందులో భాగంగా రేపు ఈ వార్తలు వినికిడి ఏదైతే వస్తున్నదో దీన్ని కూడా అంటే పబ్లిక్ నాయకులు దృష్టిలో పెట్టుకొని ఇంకా బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేషనల్కి ఎమర్జ్ కావాలనుకుంటే నేషనల్ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదని ఒక ఉద్దేశంతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు 370 బీజేపీ పార్టీ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళొక ఆలోచన విధానము ఆలోచన సరళి అంతా కూడా అదే రకంగా ఉంటుంది. పోతే బీఆర్ఎస్ రేపు బీజేపీలో పోతే రేపు మనం గెలిచిన గెలవపోయినా కేంద్రంలో అధికారులు ఉంటుంది కదా ఉండొచ్చు అనేది. ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోయే నాయకులు మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీలో పోతే అది ఫుల్ స్టెప్ అవుతుంది తప్ప మరొకటి కాదు. బీజేపీ అనుకున్నంత ఇదిగా సీట్లు మళ్ళీ వీళ్ళకే ఇస్తుందా, బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళకో కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళకో ఇస్తుందా లేదనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అక్కడ కూడా సీనియర్ నాయకులు ఉంటారు, ఇదివరకు మనం మాట్లాడుకున్నట్లుగా సీనియర్ నాయకులు ఖచ్చితంగా తిరగబడతారు. గత ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఈవెన్ మోర్ పర్టికులర్లీ మా బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇదే జరిగింది. కొత్త అభ్యర్థి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం వల్ల ఓట్లు రాలేదు, రెండు లోకల్ క్యాడర్ సపోర్ట్ కూడా చేయలేదు. సీనియర్స్ ఎంతోమంది ఉంటూ అక్కడ స్థానికంగా ఉంటూ పనిచేసిన వాళ్ళను గత ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పోయింది అన్నది మనము గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ ఎన్నికలకు ముందు అయితే కొత్త చేరికలు నా వ్యక్తిగత అభిప్రాయం కొత్త చేరికలు అయితే సబబ్ కాదు. ఒకవేళ చేరుకున్నా కూడా కార్యకర్తల లెక్క వాళ్ళని వాడుకొని పని చేయించుకోవాలి, కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా విశ్వసనీయత కోల్పోతారు ప్రజలైతే, ఇది మాత్రం వాస్తవం. రామ్ గోపాల్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే కారు ఖాళీ అవుతుంది, పక్క పార్టీలో జాయిన్ అవుతున్నారు, కమలం ఫుల్ అవుతుంది, ఇవన్నీ కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్న పరిస్థితుల్లో నిజంగానే కనిపిస్తుంది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే నాయకులు వెళ్తున్నారో మనకు